అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మటన్ మురక్కాయ వండుతున్నాను. అది ఎలా వండుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ముందుగా కావాల్సిన పదార్థాలు, మటన్ 1/2 కిలో, మునక్కాయలు 2, ఉల్లిపాయలు 4, పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం రుచికి సరిపడా, చెక్క, లవంగాయ. ఇప్పుడు తయారీ విధానం చూసుకుందాం. ముందుగా పాన్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అందుట్లో చెక్క లవంగాయలు వేసుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కోసుకుని వేసుకున్నాను. ఇవి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి, ఇంకొంచసేపు ఉంచుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి, ఇప్పుడు కల్లుప్పు వేస్తున్నాను. కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నాను, అలాగే పసుపు కూడా వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఇందుట్లో మటన్ వేస్తున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. చిన్న చిన్నగా ముక్కలు పెట్టుకున్నాను. మటన్ మొత్తం వేసేసుకున్నాను. మొత్తం కలిసేలా తీసుకోవాలి. ఒకసారి కొంచెం సిమ్లో ఉంచుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ మాసం నీళ్ళు మిగిలిపోయిన తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు వేస్తారు. అలా కాదు, దీన్ని ఇట్లా ఉల్లిపాయ అవి వేగిన తర్వాత ఇది వేయాలి. ఇది వేయటం వల్ల ఏంటంటే, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు అది అంటేస్తారు, అలా అంటకుండా ఉండాలి అంటే కనుక ఇట్లా ఇప్పుడు ఈ టైంలో యాడ్ చేసుకోవాలి. మటన్ అనేది యాడ్ చేసుకుని ఫస్ట్ టిప్ ఏంటే కనుక ఏంటంటే కనుక సిమ్లో పెట్టుకోవాలి. చికెన్ వేసేసి సిమ్లో పెట్టుకుని 1-2 మినిట్స్ ఉంచితే, మీరు చూస్తున్నారు కదా, వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు ఇందుట్లోనే కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలి. సోడా ఉప్పు అన్నా లేదంటే జాజికాయ అంటారు కదా, అందుట్లో కొంచెం చిన్న ముక్క వేసుకుంటే కనుక మనకు మటన్ అనేది స్మూత్గా అయిపోతుంది, చక్కగా ఉడికిపోతుంది. సోడా ఉప్పు నీళ్ళు ఎగిరేటప్పుడే వేసేసుకోవాలి. వేసుకుని ఇది మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. ఎంత జాగ్రత్తగా ఉండి ఉన్నా సరే కూర అడుగంటుంది అని బాధపడకుండా ఇట్లా చేయండి. నీళ్ళు ఎగిరేటప్పుడు అల్లం వెల్లుల్లి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే, ఇప్పుడు సోడా ఉప్పు వేయటం వల్ల చక్కగా ముక్కకు బాగా పట్టి చక్కగా మగ్గిపోతుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత టేస్ట్ ఇంకా పెరుగుద్ది, అంతేకాని అడిగంటదు. సేపు మూత పెట్టి ఉడికించుకున్నాం. 1-2 మినిట్స్ నీళ్ళు ఎగిరాలి. నీళ్ళు ఎగిరినాయండి. ఇప్పుడు ఇందుట్లో 1 పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఫ్రెష్ వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం కలిపేసుకుందాం. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. కొంచెంసేపు మూత పెట్టుకుని మగ్గించుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం.
ఎగిరి పోతుంది సిమ్లోనే ఉంచుకొని కొంచెం మగ్గించుకోవాలి ముక్క కొంచెం ఫ్రై అయ్యేలాగా లైట్గా ఇట్లా ఉంచుకోవాలి మటన్ వేగిపోయింది ఇందులో కొంచెం ఒక పెద్ద స్పూన్ కారం వేసుకుంటున్నాను కారం కలిసేలా తెచ్చుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని పులుసు పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ చేసుకుని పెసర పోసేసుకున్నాను ఇందాక కొంచెమే ఉప్పు వేసాను కాబట్టి ఇంకొంచెం ఉప్పు వేస్తున్నాను టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి కారం వేస్తాం కాబట్టి ఒకసారి తిప్పుకుని ఇందులో ములక్కాయ ముక్క శుభ్రంగా ఉల్లిపాయ ముక్కలు ములక్కాయ ముక్కలు కడుక్కున్నవి ఇందులో వేసేసుకోవాలి ములక్కాయ ముక్కలు మొత్తం ఇట్లా పైన వేసేసుకోవాలి పులుసులో కొంచెం మూత పెట్టేసి ఉడకనివ్వాలి తీసి చూసుకున్నాం ఉడికిపోతుంది నేను మటన్ మునక్కాయ పులుసులాగా పెడుతున్నానండి నువ్వు గోకున్నా గోకోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా గోకుతూనే ఉంటా వేప పసర తీసుకోండి పేస్ట్ దొరదలు ఎక్కడున్నాయో అట్లా రాసేసి స్నానం అయిన తర్వాత దొరదలు వచ్చే ప్రదేశాల్లో కొంచెం లైట్గా కొబ్బరి నూనె అట్లా అప్లై చేస్తే న్యాచురల్గా ఇరిటేషన్ తగ్గుతుంది వాళ్ళ దొరదలు అంత త్వరగా రాకుండా ఇప్పుడు ఇందులో చిటికెడు టేస్టింగ్ సాల్ట్ ఇంత వేసుకోవాలి జస్ట్ టేస్ట్ కోసం ఒక చిటికెడు ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ తిప్పితే ములక్కాయ ముక్కలన్నీ మొత్తం చల్లా చెదరైపోతుంది తిప్పకూడదు ఇంకొక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకుందాం మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను అంతేనా ఏం చేద్దామంటావు మరి వీలైతే 4 మాటలు కుదిరితే కప్ కాఫీ ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి ఏం మాట్లాడుతున్నావు రా మాట్లాడుచోద్ ఎవడు చెప్పింది నీకు ఇట్లా మాట్లాడదావా మైకి ఇట్లా మాట్లాడుకురా నర్రుకుత నువ్వు ఏం అడగబోతున్నావో తెలుసు ఎక్కువ తెలుస్తా నాకు తక్కువ తెలుస్తాది నీకెలా తెలుసు సారీ అండి లేదు నో ఛాన్స్ హలో ఏం సార్ ఏం మాట్లాడతారు కూర రెడీ అయిపోయింది చూసారు ఇక్కడ చూస్తున్నారు కదా నూనె ఆయిల్ పైకి తేలుతుంది సరిపోయింది పులుసు అంతా సరిపడా ఉంది చూసారు కదండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను
నాకు అసలు. తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయ్య చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నా నాకు తెలుస్తా ఉంది. చూసారు కదండి నా వీడియో, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వృందావనికి చిందులు నేర్పి వెన్నెల వేళకు వన్నెలు కూర్చి రాశావు రాశా.